ఒక సినిమా యాక్టర్ విషయంలో ఆ సినిమాల్లో కూడా లేరా అని ఏదో మాట ఉపయోగించారు. అది ఒకసారి అభిమానులకు చెప్పేది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ అండి. 2018లో సార్ జరిగింది అది. 2018లో మాకు మా ఎడిటర్ గారు పోసాని కృష్ణమూర్తి గారు వస్తున్నారు, పోసాని కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నా నేను. ఓకే అన్న తర్వాత ఆయన చాలా సీనియర్, మా ఎడిటర్ గారు అప్పట్లో నేషనల్ ఛానల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఓకే అన్నా నేను. పోసాని కృష్ణమూర్తి గారు ఫస్ట్ టైం, అంటే నాకు నేను చూడటం కానివ్వండి మాట్లాడటం కానివ్వండి, అది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అయితే ఆయన ఏం చేశారంటే అలా మాట్లాడతాడని నేను కూడా ఊహించలా, నేను ఊహించలా. ఊహించకపోతే ఆయన ఏమన్నారంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మగ వేశ్య, వాడికి ఏం తెలుసు, వాడు వేస్ట్ ఫెలో అన్నింటూ తెలుగుదేశం పార్టీలో అలాంటి లేడీస్ ఉన్నారు, ఇలాంటి లేడీస్ ఉన్నారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఎస్టాబ్లిష్ చేశాడు, మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత నాకు ఆప్షన్ లేదిక, ఎంతసేపు ఉన్నా తగ్గట్లా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి అసహ్యంగా బాడీని చూపిస్తున్నాడు నాకు. చూపిస్తున్నప్పుడు నేను కూర్చోమన్నా, కూర్చోమని నేనేమన్నా అంటే సినిమా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అలా లేరా ఇలా లేరా అంటే అభిమానులు చెప్పిద్దాం లేదు, రాజకీయ నాయకుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు మీరు, మరి సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేరా, తప్పులు చేసేవాళ్ళు లేరా, అవినీతి అక్రమాలు చేసి సినిమాలు తీసేవాళ్ళు లేరా, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా, లేరా సినిమాలో అన్నా నేను, లేరా అన్నాను, లేరా అన్నా నేను అంతే. ఓకే ఉన్నారు అన్నాడు ఆయన. ఎస్ మీరు ప్రసారం చేయండి ఇది, మీరు అప్పుడు కూడా చూడండి నేను ఇటువంటి వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ లో లేరా అంటే రాజకీయాల్లో తిడుతున్నారు మీరు, రాజకీయ నాయకులను తిడుతున్నారు మీరు, పార్టీని తిడుతున్నారు మీరు, మీ ఫీల్డ్ లో కూడా లేరా అన్న అది. నేను అదే, నేను గొప్పవాడు కాదు అది యూజ్ చేస్తున్నందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నా, నేను అదేం గొప్పవాడు కాదంటున్నా. కానీ ఆయన ఏమనాలి, అటువంటి వాళ్ళు లేరు అటువంటి వాళ్ళు, ఆయన ఏమన్నారు ఉన్నారు అన్నాడు, ఉన్నారు అన్నాడు. ఉన్నారన్న వ్యక్తిని వదిలిపెట్టేసి ప్రశ్న అడిగిన వ్యక్తి అంట పడ్డారు. ఓకే అది ఆ తర్వాత చూస్తే మా యాజమాన్యం బాగా నన్ను ఆదుకుందండి. ఆ వరల్డ్ తర్వాత నన్ను తీసేయమని లేకపోతే ప్రోగ్రామ్ చేయొద్దని చెప్పి ప్రముఖ వ్యక్తులు, చాలా 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 ప్రముఖ వ్యక్తులు చేసిన మా టీవీ5 చైర్మన్ గారు ఒప్పుకోరా, సాంబశివరావు మాట తప్పు కావచ్చు కానీ లేదు ఇక చాలా చాలా తట్టుకున్నారు ఆయన, ఆయనకి చాలా ప్రెజర్ వచ్చినా తట్టుకున్నారు, నాకేం ఇబ్బంది కూడా కలగలేదు. ఇప్పుడు తర్వాత కాస్టింగ్ హౌస్ వచ్చింది, తర్వాత శ్రీరెడ్డి గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి, ఓ ఒక 100 మంది సినిమా వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా చేశారు అన్న తర్వాత చాలా మంది అన్నారు నువ్వు మాట్లాడింది కరెక్టే సాంబశివరావు, వీళ్ళేదో ఆ రోజు ఏదో బాధపడ్డారు వీళ్ళు, అంటే వీళ్ళు సమాజం చూస్తున్నాం కదా ఫిలిం ఛాంబర్ నిండా ఇల్లే కొట్టుకుంటున్నారు, నన్ను ఎవరైతే నా మీద కేసు పెట్టారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసుల్లో ఉన్నారు, ఇటువంటి కేసుల్లోనే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయా, నేనేదో అనుకోకుండా అన్నాను, అదేం అనాలని లేదు, నేను విత్డ్రా కూడా చేసుకున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఏంటో అది అలా అయిపోయింది సార్ అంతే తప్ప ఐఎమ్ నేను అటువంటి మనిషిని కాదు అటువంటి అనేవి. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరు అలా అనలేరు, అక్కడ ఆ డిబేట్ ఆ సందర్భానుసారంగా అలా వచ్చింది, కావాలని అనలేదు మీరు. ఇప్పుడు కొడాలి నాన్నగారు కావాలని అంటుంటారు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనిల్ వీళ్ళు.